కార్ లేదు, కాన్వాయి లేదు. 7-10 వయసులోనూ ఉరిమే ఉత్సాహంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. 4వ రోజు కూడా ఆయన బుల్డోజర్ ఎక్కారు. స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్లి ఇబ్బందుల్ని అడిగి తెలుసుకుంటున్నారు సీఎం. మేమున్నామనే భరోసానిస్తున్నారు. విజయవాడ సింగ్నగర్ వరదలతో అత్తలాకుత్తలమైపోయింది. ఇంకా జలదిగ్బంధంలోనే వందలాది కుటుంబాలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాయి. వాళ్ళందరి చెంతకు వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా ఫీల్డ్లోకి తనే స్వయంగా వెళుతూ బుల్డోజర్లు ఎక్కుతున్నారు, నీళ్లలోకి దిగుతున్నారు, బోట్లలో తిరుగుతున్నారు. స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశిస్తున్నారు. వరద తగ్గడంతో బురద తొలగింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. శానిటేషన్ పనుల కోసం ఇప్పటి వరకు 2100 మంది సిబ్బందిని నియమించారు. 100కు పైగా ఫైర్ ఇంజన్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ట్రక్లైనర్లు టిప్పర్లతో వేస్టేజ్ ని తరలిస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 6 లక్షలకు పైగా ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. 8.50 లక్షల వాటర్ బాటిళ్లు, 3 లక్షల లీటర్ల పాలు, 5 లక్షల బిస్కెట్ల ప్యాకెట్లు బాధితులకు అందించారు. మొత్తం 5 లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. వరద బాధితులకు సాయంపై 32 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారు. విజయవాడకు బుడమేరు ప్రధాన సమస్యగా మారిందన్న సీఎం చంద్రబాబు, గత ప్రభుత్వం బుడమేరుని ఏమాత్రం పట్టించుకోలేదని, ఈ 5 ఏళ్ల కాలంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అమరావతి మునిగిపోయిందంటూ కొంతమంది చేస్తున్న ప్రచారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ చంద్రబాబు అలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలన్నారు. ఏదో అమరావతి మునిగిపోయిందంట, ఏడు ముంచాలు తీసుకొచ్చి అక్కడ, అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాలి, వెళ్ళి శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాలి, అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి, ప్రజాహితం కోసం పనిచేయాలి. దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎడారంటారు, ఎడారండి అమరావతి. ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను కోరామన్న చంద్రబాబు, విజయవాడ అమరావతి భవిష్యత్తులో ముంపు బారిన పడకుండా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వరద బాధితులకు సాయం పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన చంద్రబాబు, బాధితులందరికీ న్యాయం జరుగుతుందని, ఎవరూ అధైర్యపడొద్దని అభయమిచ్చారు.